హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ ఇంటికి ప్రైమర్ వేయించాలనుకుంటున్నారా అలా అయితే ఏ ప్రైమర్ వేయించాలి లోపల గోడలకు ఏ ప్రైమర్ వేయించాలి బయట గోడలకు ఏ ప్రైమర్ వేయించాలి అలాగే ఈ ప్రైమర్ వేయించుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటి ఈ ప్రైమర్ రేట్ ఎంత ఉంది ఇలాంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఇది ప్రైమర్ ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నారు కదా ఈ డెబ్బై ఏదైతే ఉందో ఇది ప్రైమరు ఇది కాకుండా మనం వాల్స్కి పెట్టే పుట్టి వేరు పుట్టి వేరు ప్రైమర్ వేరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ముందు మనకి పుట్టి అనేది అప్లై చేస్తారనమాట గోళ్ళకి తర్వాత అప్లై చేసిన పుట్టి మీద ఈ ప్రైమర్ అనేది వేస్తారనమాట ఇది ఇరవై కేజీ ఇరవై అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇరవై లీటర్లు నెట్ అయితే ఉంటుంది ఇది ఇది కాస్ట్ కూడా మీకు నేను చూపించాను కదా ఈ ప్రైమర్లో రెండు రకాల ప్రైమర్లు అనేవి ఉంటాయి అనమాట ఒకటి ఇంటీరియల్ ప్రైమర్ ఉంటుంది ఒకటి ఎక్స్టీరియల్ ప్రైమర్ అనేది ఉంటుంది అనమాట ఎక్స్టీరియల్ అంటే మనకి బయట గోడలకు వేసేది ఫ్రెండ్స్ ఇంటీరియల్ అంటే మనకి లోపల గోళ్ళకి వేసేది అనమాట ఇందులో పెద్ద తేడా ఏం లేదు గోళ్ళకి వేసేది ప్రైమరు వాటర్ ప్రూఫ్ కాదనమాట అంటే లోపల గోడలకి వేసే ప్రైమరు వాటర్ ప్రూఫ్ అయితే కాదు బయట గోళ్ళకి వేసే ప్రైమర్ వచ్చి మనకి వాటర్ ప్రూఫ్ అనమాట అందుకే ఇది ఇంటీరియల్ అండ్ ఎక్స్టీరియల్ అని చెప్పంటూ ఉంటారనమాట అంటే బయట వర్షం కిషన్ కూడా పడుతూ ఉంటుంది కదా అందుకని ఏం కాకూడదని చెప్పి బయట ఈ ఎక్స్టీరియల్ ప్రైమర్ ఏదైతే ఉందో ఇది వేస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎక్స్టీరియల్ పెయింటు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసిన పెయింట్ డబ్బా ఉంది కదా ఇది ఎక్స్టీరియల్ అంటే బయట వాడేది బయట వాడే ప్రైమర్ అనమాట ఇది ఎంఆర్పి రేట్ వచ్చేది రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే ఉంది కానీ అది మనకి పడే కాస్టు రెండు వేల ఆరు వందలు అయితే పడుతుంది అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ డబ్బా ఉంది కదా ఇరవై లీటర్ల డబ్బా ఇది మనకి రెండు వేల ఆరు వందలు పడుతుంది దాని మీద ఎంఆర్పి ఉంది రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే ఉంది ఇందులోనే డూప్లికేట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ పే ఇది ఏదైతే ఉందో ఇది ఏషియన్ పెయింట్స్కి సంబంధించింది అనమాట ఏషియన్ పెయింట్స్కి సంబంధించిందనే కాదు ఏ పెయింట్కి సంబంధించిందైనా సరే మామూలుగా కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ ఒకటి ఉంటుంది దాని అలాగే దానికి ఆల్టర్నేట్గా ఒక డూప్లికేట్ది ఈ ప్రైమర్లోనే ఒక డూప్లికేట్ ప్రైమర్ అనేది ఉంటుందన్నమాట ఇది ఎక్స్టీరియల్ ఇది కూడా వాటర్ ప్రూఫే ఇది మనకి పదహారు వందల రూపాయలు అయితే తీసుకుంటారు ఇరవై లీటర్లు ఏదైతే ఉందో అది మనకి పదహారు అయితే తీసుకుంటారనమాట ఒరిజినల్ వచ్చి ఇరవై ఆరు వందలు డూప్లికేట్ వచ్చి పదహారు అయితే తీసుకుంటారనమాట అలాగే ఇంటీరియల్ ఇంటీరియల్ ఏదైతే ఉందో లోపల గోడలకు వేసే ఇంటీరియల్ పెయింట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇరవై ఆరు వందలు ఎంఆర్పి అయితే వస్తుంది అన్నమాట కానీ ఇది మనకి వాళ్ళు ఇచ్చే రేటు ఇరవై మూడు వందలకైతే ఇస్తారు దీనిలో డూప్లికేట్ ఉంటుంది అది మనకి పదమూడు వందలకైతే వస్తుంది ఇంటీరియల్ అంటే లోపల పక్క వేసేవి మేము మొత్తం కూడా ఎక్స్టీరియలే వాడటం జరిగింది అంటే బయట ఏదైతే మనం ఎక్స్టీరియల్ ప్రైమర్ ఉంటుంది ఆ ప్రైమర్ని మేము లోపల కూడా యూజ్ చేయటం జరిగింది అంటే దానికి దీనికి డిఫరెన్స్ పెద్ద మూడు వందలు మూడు అయితే మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది కాక బయట వాడే ఎక్స్టీరియర్లో వాటర్ ప్రూఫ్ కనుక మేము దాన్ని లోపల కూడా యూజ్ చేయటం జరిగింది మీరు గనక ఈ ప్రైమర్ వేయించాలి అనుకున్నట్లయితే మీరు ఎక్స్టీరియల్ పెయింట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టీరియల్ పెయింట్నే మీరు లోపల ఇంటీరియల్ పెయింట్గా కూడా ఇంటీరియల్ ప్రైమర్ కింద కూడా మీరు ఇదే వాడుకోండి యూస్ చేసుకోండి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు వాటర్ ప్రూఫ్ ఒక్కటే డిఫరెన్స్ అంటే ఎక్స్టీరియల్ అంటే మనకి ఇక్కడ వాటర్ ప్రూఫ్తో వస్తుంది కాబట్టి ఇది మనం లోపల గోళ్ళకు కూడా ఈ ఎక్స్టీరియల్ పెయి ఇది ప్రైమరీ ఏదైతే ఉందో ఇది వేయించుకోవడం వల్ల మనకు ఉపయోగమే కానీ దానివల్ల మనకి నష్టమే ఉండదు మనకి దానికి దీనికి తేడా చూసుకున్నా కూడా మన ఒరిజినల్ పెయింట్ ఏదైతే ప్రైమరీ ఏదైతే ఉందో అది మనం దానికి దీనికి తేడా చూసుకున్నా కూడా మనకి ఇది ఇరవై మూడు వస్తుంది అది ఇరవై ఆరు వందలకు వస్తుంది అంటే వాటర్ ప్రూఫ్ది మనకి ఇరవై ఆరు వందలకి వస్తుంది వాటర్ ప్రూఫ్ కాంది మనకి ఇరవై మూడు వందలకు వస్తుంది అనమాట మూడు వందల డిఫరెన్సు మూడు వందల డిఫరెన్స్ కాదు చూసుకోమాకండి మీరు బయట ఏదైతే వాడతారో అది కూడా అదే లోపల కూడా వాడండి ఈ ఈ ప్రైమర్ పెట్టడం వల్ల మనకి గోళ్ళు ఏవైతే ఉన్నాయో పెయింట్ వేసేటప్పుడు బాగా గ్రో వస్తుందనమాట గ్రో అంటే మనకి పెయింట్ వేసినప్పుడు లుక్ బాగా లుక్ ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కొంచెం బాగా కనబడటానికి ఈ ప్రైమర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఈ పుట్టిల గురించి అయితే నేను ఒక వీడియో చేయటం జరిగింది అంటే ఏది మంచి పుట్టి ఏది లోపల వాడాలి ఏది బయట వాడాలి అని చెప్పి ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది క్లియర్గా ఇది ప్రైమరు అది పుట్టి అనమాట గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ప్రైమరు పుట్టి వేసిన తర్వాత వేసేది ఇది ప్రైమర్ అనమాట ప్రైమర్ అనేది ఇదిగో ఈ రోలర్ బ్రష్ తీసుకొని వేస్తున్నారు కదా ఇది మొత్తం కూడా పుట్టి వేసిన దాని మీద ప్రైమర్ అనేది వేస్తున్నారు అనమాట ఈ ప్రైమర్ అంటే మనకి ఏం అర్థం కాదనమాట ఆ తెల్లదాని మీద ఇది ఏదో ఎవరికి అట్లా అనుకుంటారు కానీ ఇది మనకు ఒక గమ్ములాగా ఒక గమ్ము పేపర్ ఏదైతే ఉందో ఆ పేపరు టైప్లో ఈ గోడకి అతుక్కుంటుంది అనమాట చూడవచ్చు ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా క్లియర్గా ఇది ఏదో రంగు పూసినట్టు మాములు పోస్తున్నారు కానీ ఇది దీని మీద ఏం అర్థం అన్నట్టుగా ఉంటుందన్నమాట వేసారా అసలు ఏ లేదా అనే డిఫరెన్స్ కూడా మనకు తెలియదు కానీ ఇది మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ఇది ఉంది వేసింది ఏదైతే ఉందో అది మనం పట్టుకుంటే అది మన చేతికి అవ్వదు అనమాట ఏదైతే ఉందో వేయిన దాన్ని మనం చేతితో పట్టుకున్నట్లయితే ఆ పుట్టి అంతా మనకి చేతికి అంటుకుపోతుంది అనమాట రోలర్ బ్రష్ తీసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వీళ్ళు మొత్తం కూడా పుట్టి అనేది వేసేస్తున్నారు అనమాట పుట్టి కాదు ప్రైమర్ ప్రైమర్ అనేది వేసేస్తున్నారు పుట్టి వేసిన దాని మీద అలాగే ఈ రోలర్ బ్రష్ ట్రై ఉంది కదా ఈ రోలర్ బ్రష్ ట్రై మనకి ఎంత తీసుకుంటున్నారంటే ఈ రోలర్ బ్రష్ వచ్చేదానికి నూట ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు మనకి ఈ ట్రై ఏదైతే ఉందో ఇది మనకి రెండు వందలు అయితే తీసుకుంటారు అంటే రెండు వందల యాభై అని ఉంటుంది దీని మీద కానీ ఇది మనకి రెండు వందలు అయితే పడుతుంది ఈ బ్రష్ కూడా మనకి రెండు వందలు అయితే తీసుకుంటారు కానీ మనకి నూట ఎనభై లేదా నూట డెబ్బై రూపాయలకే వస్తుందనమాట ఈ బ్రష్ అనేది ఈ ప్రైమర్ వే వేసినప్పుడు మనకి డిఫరెన్స్ వేసారా లేదా లేదా అసలు ఇది దేనికి మనకి ఉపయోగపడుతుంది అంటే ప్రైమర్ ఏదైతే ఉందో ఇది గోడలకి ఇట్లా వేయటం వల్ల ఉపయోగం ఏంటి అన్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేదానికి మనకి పెయింట్లు అనేవి బాగా బ్రైట్నెస్గా కనిపించడానికి ఈ ప్రైమర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే ఈ పుట్టి ఏదైతే ఉందో ఈ పుట్టి మన చేతులకి మనం ఒకవేళ సపోజ్ గోడకిల్లు ఆనుకున్నా సరే మనకి అవ్వకుండా ఉండటానికి ఈ ప్రైమర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట మీకు ఇక్కడ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది ఇది పుట్టి వేసిన గోడ అనమాట అంటే ప్రైమర్ ఇంకా పెట్టలేదు ఈ గోడ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా ఇది చూడండి ఎలా అంటుకుంటుందో చూస్తున్నారు కదా మొత్తం ఇది పుట్టి అనమాట ప్రైమర్ వేయలే ఇంకా దీనికి మనం చేయి పెట్టి ఈ పుట్టి వేసిన దాని మీద రుద్దినట్లయితే ఇది మన చేతికి అంటుకుపోతుంది చూడండి ఇదిగోండి తెల్లగా అంటుకుపోయింది చూశారు కదా తెల్లగా అంటుకుపోతుంది ఇది పుట్టి వేసిన గోడ అనమాట పుట్టి వేసి పేపర్ కొడతారు కదా ఆ పేపర్ కొట్టిన తర్వాత గోడలు ఇప్పుడు మనం ప్రైమర్ ఏదైతే ఉందో ఈ ప్రైమర్ పెట్టిన తర్వాత ఇది మన చేతికి అంటుకుంటుందా లేదనేది ఒక్కసారి చూద్దాం ఇందాక చూసారు కదా అది ప్రైమర్ పెట్టినప్పుడు ఇప్పుడు పెట్టిన తర్వాత రుద్దుతున్నాం అనమాట చూడండి ఇప్పుడైతే అంటుకోవట్లేదు క్లియర్గా చూడవచ్చు ఈ ప్రైమర్ ఈ ప్రైమర్కి తేడా ఏంటంటే ఇదే అనమాట ఈ గోడలకి మనం సున్నం కొట్టుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే గమ్ అనేది వేస్తారు ఈ పుట్టి పెట్టిన వాటికి ఏంటంటే ఇవి ప్రైమర్ అనేది గమ్ములాగా పనిచేస్తుంది అనమాట అంటే మనం పట్టుకున్న కూడా మన చేతుడికి వాటికి అవ్వదు అలాగే పెయింట్లకు కూడా మంచి గ్రో అనేది తీసుకురావడానికి ఈ ప్రైమర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్రైమర్లో ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన ప్రైమర్స్ బాగుంటాయి అలాగే పుట్టిల్లో బెర్లా వైట్ పుట్టి అయితే బాగుంటుందన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి అన్నమాట